మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అర్ధ ఆత్మీయ స్వాగతం ముందు సుధా గారు అన్న హ్యాపీ రంజాన్ టమోటా మంచి రేట్స్ వెళ్ళాలని కోరుకుంటున్నాను తప్పకుండా అన్న హాయ్ అన్న గారు హాయ్ తమ్ముడు కూడా ఇక సయ్యద్ సయద్భై హ్యాపీ రంజాన్ రంజాన్ మాస ఆరంభ శుభాంక్షలు తెలియజిన అర్ధతలందరికీ ధన్యవాదాలు ఇక మనం మరొక పరిశీలిస్తే నమస్తే అన్నా బాగున్నావా మేలో లాస్ట్ లో మెయిన్ మెయిన్ పెట్టారు కామెంట్ అయినా అర్థం కాలేదు ఏమైనా మోహన్ గారు కామెంట్ కాస్త అర్థమైనా పెట్టండి ఇక టుడే ఈవెనింగ్ అండ్ టమో టుమారో మార్కెట్ ఆల్ మార్కెట్స్ ప్రైస్ విల్ రైజ్ వెయిట్ అండ్ సీ ఈరోజు సాయంత్రము మరియు రేపు ఉదయాన్నే మార్కెట్లో ధరలు తప్పకుండా పెరుగుతాయి చూడమని చెప్పి శ్రీ మరి కామెంట్ పెట్టారు కానీ అన్న సాయంత్రం మార్కెట్లో పెద్దగా వెళ్ళలేదు సాయంత్రం మార్కెట్ ఎప్పుడు వాళ్ళ ధర తగ్గింది మళ్ళీ రేపు కూడా చెప్పారు చూద్దాం రేపు ఏమైనా ధరలు పెరుగుతాయేమో ఇక మనం మరొక పరిశీలిస్తే నితిన్ గారు వన్ మంత్ అవుతుందన్నా రేట్స్ ఉంటాయా ప్లాంటేషన్ ఒక నెల అవుతుంది రేట్ ఉంటాయా లేదా నితిన్ గారు అడిగారు అన్న చూద్దాం ఇంకా సమయం ఉంది కదా హాయ్ అన్న ఫిబ్రవరి పది ప్లాంటేషన్ చేశాను రేట్స్ ఉంటాయన్న ఫిబ్రవరి పది మార్చ్ పది ఏప్రిల్ పది మే ఇంకా సమయం ఉంది కాకపోతే ఎండలు విపరీతంగా ఉన్నాయి చాలా చోట్లయితే నీటి సమస్య ఉంది చూద్దామన్నా ధరలు అయితే టమోటాల క్రితంలో కామెంట్ పెట్టారు ఈ సంవత్సరం టమాటా ధరలు అరదా దాగుడుబోతులు ఆడుతున్నాయి అని అది అయితే వాస్తాము ఈ సంవత్సరం వేయి చూడాల్సిందే ఎందుకంటే రానున్న సీజన్ కాలము రోజు దుబ్బద్దులు పెరుగుతూ పోతాయి కాబట్టి చూద్దాం ఏదేమైనా మీకు అంతా మంచి ఆడేదో భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇక నరేష్ గారు అన్నా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నువ్వు థియేటర్లు మూవీస్ చూస్తావా అన్న ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చాయి టీవీలో సినిమాలు వచ్చిన తర్వాత థియేటర్లు జనాలు వెళ్ళడం చాలా తక్కువైపోయింది ఏదేమైనా థియేటర్లు చూడటం ఆ మజా వేరు ఆ ఎంజాయ్ వేరు నేను చూస్తానన్నా చూడకపోతే చూసి బాగా ఎంజాయ్ చేయన్నా ఒకటే లైఫ్ మళ్ళా దొరకదు ప్రతి ఒక్కరూ పిసినారిగా ఉండకుండా ఎంజాయ్ చేయండి ఉన్నది ఒకటే జీవితం ఏ రోజైనా పోవలసిందే పిషినారి ధరం లేకుండా జీవితాన్ని కోరుకున్నట్లుగా ఎంజాయ్ చేయమని ఆయన కామెంట్ పెట్టారు తప్పులేదు లైఫ్ ఇస్ ఉండేది ఒకటే జీవితం ఒకటే జిందగీ ఎంజాయ్ ద లైఫ్ అది ఇతరులు ఇబ్బంది కలగకుండా ఇక మార్చ్ ఇరవై తర్వాత వెయ్యి రూపాయలు అమ్ముతాయి అశోక్ నాయుడు గారు మార్చ్ ఇరవై తర్వాత పెద్దగా సమయం లేదు కేవలం ఈ సమయం మాత్రమే ఉంది చూద్దామన్నా మీరు అన్నట్లు వెయ్యి రూపాయలు అమ్మితే సంతోషమే మీ పేరు నేను గుర్తుపెట్టుకుంటాను అశోక్ నాయుడు గారు మార్చ్ ఇరవై తర్వాత వెయ్యి రూపాయలు అమ్ముతాయి ఇక మన మరొక పరిశీలిస్తే బాలమణి సురేష్ గారు అన్న రంజాన్కి ముస్లిం వాళ్ళు ఉపవాసం ఉంటారుగా ఎక్కువగా బయట రారు వన్ మంత్ దాకా అందుకే మార్కెట్ స్లోగా ఉండవచ్చు అనుకుంటున్నా అప్ టు రంజాన్ ఫెస్టివల్ వరకు కానీ నెక్స్ట్ మంత్ ఉగాది ఫెస్టివల్ అండ్ రంజాన్ ఫెస్టివల్ తర్వాత రేట్స్ ఒక ఐడియా వస్తుంది ఈ మంత్ ఇంక్రీజ్ కావు నెక్స్ట్ ఉగాది ఫెస్టివల్ తర్వాత ఏమైనా ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటున్నా చూడాలి ఏమవుతుందో నా ఒపీనియన్ మాత్రమే మీరు అన్నది బాగానే ఉంది కానీ రంజాన్ నెలలో ముస్లింస్ అందరు ఉపవాసం ఉన్నా కూడా టమోటాలు వినియోగం ఎక్కువ ఉన్నా ఎందుకంటే మీకు అది తెలిసిందే ముస్లింస్ అంటే అయిన మాంసప్రియులు రెండోది వచ్చి ఉదయం రంజాన్ ఉపవాస దిశ ఉంటుంది కాబట్టి ఉదయం పూట సాయంత్రం పూట మసీదులు అంతా భోజనాలు పెడతారు ఈ కూరగాయల ఖర్చు ఎక్కువగా ఉంటుందన్న రంజాన్లో టమోటా యొక్క వినియోగం ఎక్కువగా ఉంటుంది ఉపవాసాలు దానికి సంబంధం లేదు మీరు అన్నట్టు ఇప్పుడు రంజాన్ మాసం వల్ల ఎందుకంటే వ్యాపారం అయితే టమోటాల కూరగాయలు కూడా వ్యాపారం బాగా ఉంటుంది చికెన్తో సహా దానికి ధరల సంబంధం లేదు రంజాన్లలో వినియోగం అయితే బాగుంటుంది రెండో వచ్చి ఉగాది తర్వాత కానీ రేపు నెలలో ధరలు పెరగవచ్చు ఇది కేవలం నా అభిప్రాయం మాత్రం చూద్దామని మీరు కామెంట్ పెట్టారు చూద్దామన్న నేను కూడా ఇదివరకు అయితే చెప్పాను ఏమైనా రంజాన్ మాసంలో మాత్రం టమోటాల వినియోగం ఎక్కువ ధరలు స్లో అవ్వడానికి అవకాశం లేదు ఉన్న వాటిలోనే కాస్త వెలుగుదల వెళ్ళే అవకాశం ఉంది ఏప్రిల్ మే మంత్ రేట్స్ ఇన్ అనంతపూర్ యూజర్ గారు ఏప్రిల్ మే నెలలో రేట్లు ఎలా ఉంటాయి అనంతపురం కామెంట్ పెట్టారు ఏప్రిల్ మే నేను వందరపల్లి సరిగ్గా చెప్పలేకపోతున్నాను అంటే అనంతపురం ఎలా చెప్తామో చూద్దాం అండ్ సి ఇక మన మరొక పరిశీలిస్తే అన్నా ఎలక్షన్ అయిపోయేదాకా టమోటానే కాదు ఏది రేట్ పెరగదు ఎన్నికలకు కరోనా సంబంధం లేదు ఇక ఎన్నికల వల్ల ఇంకా కరోనా వినియోగం ఎక్కువగా ఉంటున్నా ఎందుకంటే సభలు సమావేశాలు ప్రచారాలు ఇవన్నీ ఉంటాయి ఎలక్షన్లు వాటికి ఏం సంబంధం ఉంది కాకపోతే కౌంటింగ్ రోజు పోలింగ్ రోజు మాత్రం కాస్త తరలు తగ్గే అవకాశం ఉంటుంది తదిమ రోజుల్లో ఎన్నికల ప్రభా ప్రభావం పైన ఏమాత్రం ఉండదు ఇక దిలీప్ ప్రసాద్ గారు హాయన్న మాది పొలం నేరు మా ఏరియాలో ప్లాంటేషన్ జాగ్రత్త జరుగుతూ ఉంది ఏప్రిల్లో భారీగా జరుగుతుందన్న ఇప్పుడు ప్లాంటేషన్ రకంగా మోస్తారు జరుగుతుంది ఏప్రిల్ అయితే ప్లాంటేషన్ భారీగా జరగవచ్చు అని దిలీప్ ప్రసాద్ గారు కామెంట్ పెట్టారు యూజర్ గారు ఏప్రిల్ అండ్ మే అండ్ జూన్ అండ్ జూలైలో ఇరవై నాలుగు కేజీల బాక్సులు మూడు వందల యాభై రూపాయల తగ్గించి నాలుగు వందల యాభై ది సీయన్ నో సీజన్ ఈ సంవత్సర సీజన్ అంటే ఏమీ ఉండదు ఏప్రిల్ మే జూన్ జూలైలో ఇరవై నాలుగు కేజీల బాక్సులు కేవలం మూడు యాభై నాలుగు మాత్రమే పెడుతుంది ఆయన కామెంట్ పెట్టారు ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం నెలల తర్వాత ఏం జరుగుతుంది మనం ఎవరూ చెప్పలేము ఏదేమైనా ఆల్ ఈజ్ వెల్ అంత బాగా జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి ప్రార్థిద్దాం ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధాన కార్యక్రమం కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భావదేయుడు సయ్యష్ హతాచ్